అండి వెల్కమ్ టు కమలాకరం. నేనండి మీ కమలాకర్ని. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ సూపర్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. చూశారు కదండి ఎండలు ఎలా ఉన్నాయో, చూడండి. ఫుల్ ఎండలు అయితే జంపులు జంపుతున్నాయి. మా వాడికి అయితేనేమో ఫ్రిడ్జ్ వాటర్ అంటే బాగా తాగాడు. అయితే ఈ మధ్య బాగా ఫ్రిడ్జ్ వాటర్ తాగుతున్నాడు. అయితే లాస్ట్ సమ్మర్లో వాళ్ళు పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళకి ఇట్లా కుండలు తీసుకొచ్చి కుండలో నీళ్ళు పోసి పెడుతున్నాయంట, బాగున్నాయని. పొద్దుగాలు ఉట్టిగా నా కుండ తెచ్చుకుందామా అన్న. ఇంక అంతే, ఇక నన్ను పిత్తుపట్టినట్టు వాటిని ఇంకా ఎక్కడ పోవడం ఇస్తలేడు, వస్తలే, పోదాం 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 అని అంటు వెంట పడుతున్నాడు. సరే పోదాం, కుండ తెచ్చుకుందాం. అయితే నేను బ్యాచిలర్ ఉన్నప్పుడు మా నాన్న నాకు రూమ్లో కుండ తీసుకొచ్చి పెట్టిండు. అది ఎక్కడ మన ఇంద్రపార్క్ దగ్గర నుంచి తీసుకొచ్చేయండు. చాలా కూల్గా చాలా బాగుంటుండే పెద్ద కుండ. ఇప్పుడు ఎట్లా ఉంటుంది చూడాలి, అక్కడ ఎట్లా దొరుకుతాయి, రేట్స్ ఎట్లా ఉన్నాయి, అసలుకి చల్లగా అవుతాయా, ఎట్లా ఉంది, ఎట్లా ఉంటుందో చూద్దామా. ఒకసారి వెళ్దామా, వెళ్ళి ఒక కుండ తీసుకొచ్చుకుందాం. పదండి, లెట్స్ గో నౌ. ఎమ్మనికి చెప్తే మాత్రం మనిషిని అయితే నరకం నరకం చూపిస్తావురా. నేనేమన్నా, నాన్న వీళ్ళు ఉన్నప్పుడు ఒకసారి పోయి కొండ తెచ్చుకుందాం రా అన్న. ఆడికి పోతే ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగితే గొంతు పడుతుంది, మంచిగా ఉండదు అని అన్నట్లే. సరే చూద్దాంలే, తెచ్చుకుందాం అన్న. ఒకటే పిత్తు పట్టినట్టు పట్టినవరా. ఎండ చంపుతుందిరా, ఇప్పుడు పోవాలా? సరే పోదా. ఏమండి ఐడి? లేకుంటే గొంతులు పట్టేస్తున్నాయి. వారికి ఫుడ్ కావాలి, ఎండ పడ్డ పక్కన నుంచి తీసుకెళ్ళాలి. ఇది వస్తుందా? ఓకే అమ్మ.
మొత్తానికి కుండ తీసుకున్నాం అన్నా తీసుకెళ్తే పలగిందా ఆ పలగడదంపా ఇది మన నాన్న వచ్చి పెద్దది అప్పుడు 50 రూపాయలు వచ్చింది ఇది ఇదా పడుతో ఇగోరా అకి అకి ఆ ఇగో ఉట్టి ఇది ఎప్పుడు కొత్త కుండలు ఉట్టి తెచ్చుకోకూడదు అందుకని అది వేసుకొని వచ్చిన ఇది మట్టి పెట్టనన్నా లేదంటే బియ్యమో ఏదన్నా ఒకటి వేసుకొని రావాలి ఏదంటే ఎవరైనా పోతారు కదా పోయినప్పుడు తెచ్చేది ఉట్టి అట్లా తెస్తారు శుభకార్యాలు తెచ్చా ఉట్టి తీసుకురావాలి అనమాట ఇంట్లో వాడుకోవడానికి ఈ శుభాడు ఓకే మనతనే ఉంటాడు శుభగా బాగుంది కదా డాడీ ఏం బాగుంది ఎంత పట్టమంటే మనసు టీచర్ కావాలి చెప్పు ఏమన్నా ఇట్లా కూడా జరిగింది అనుకో రెండు ఒక్కలు అయితే ఇంత కదా ఇంట్లో ఉన్నది కూడా అది 250 అంట ఇది కుండ తెచ్చినాక మంచిగా కడుక్కోవాలి కడిగి నీళ్ళు పచ్చిపెట్టాలి ఎవరికి చెప్తున్నావు నీకు చెప్పేది మన కుండ గురించి తెలియదు కదా మనం ఏమో నీళ్ళు కోసం తాగలేదు కదా ఆ పోసి పెడితే తాగమని నీళ్ళు తాగలేదు కదా అంటే ఇది మట్టి ఉంటుంది కదా నాకు కూడా తెలియదు ఒకసారి రెండు సార్లు తెచ్చింది అంతే అయినా ఫ్రిడ్జ్ ఉన్నాక ఇప్పుడు కుండ ఎందుకురా నీకు వాడు ఏవో ఫ్రిడ్జ్ గడ్డలుగా అవుతాయి అవునా ఫ్రిడ్జ్ లో తాగితే గడ్డలు అవుతాయా ఎక్కడ గొంతులో ఇంకేడైతే అంటే ఇంకో నేను ఫస్ట్ నుంచి అనుకున్నా ఇది మినరల్ వాటర్ మంచిది కాదు ప్లాస్టిక్ ఉన్నది దాంట్లో ఉంటే గుండలలో అయితే బాగుంటాయి ఇప్పుడు నీకు కడిగి నీళ్లు పట్టి పెడతారు ఏ నీళ్ళు పోసి పెడతారు ఒక నీళ్ళు పోసి పెడతాము తర్వాత మంచి నీళ్ళు పోసి పెడతాము ఎన్ని 2 డేస్ ఉంచుతారా అట్లా ఈ రోజు ఉంటే రేపు పొద్దుగాల వరకు రేపు పొద్దుగాల మంచి ఫ్రెష్ వచ్చి పని మేము సాయంత్రం మధ్యాహ్నం వచ్చేసరికి మంచిగా సెల్సల్లో వేటి కడేటప్పుడు ఇది చూసేటప్పుడు జాగ్రత్త ఉండాలి ఏ వాకం నిద్రలిగినట్లు అక్కడక్కడ నలిగింది అనుకో పై పైన కింద కింద ఏమో నాకు అన్ని రోజు కొత్త కొత్త పనులు పెడతారు ఇవి మంచిగా ఉంటుంది ఇవి పెట్టేస్తా మన వాళ్ళు బిందెల నీళ్ళు తాగాలి కుండల నీళ్ళు కుండల నీళ్ళు అంటారు కదా ఇది కొంచెం పడికి మొన్న వాళ్ళ పెద్దమ్మ పెద్దన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కుండల నీళ్ళే ఇప్పుడు ఇప్పుడు నేనేమన్నా అంటే ఇప్పుడు కొద్దిరా తర్వాత తెచ్చుకుని కాదు కూడా ఇప్పుడు కావాల్సింది నాకు అంటాడు సెట్ అయిందా ఇది ఫిల్టర్ది సెట్ అయిందా సెట్ దాకా ఏం పోతుంది ఎక్కడ ఏం దాటిపోయి పోయా చిన్న పిల్లలు మూత పెట్టాలి మూత పెట్టింది బల్లు గిల్లు దీనికి మట్టిది అది తీసుకొస్తే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ అండి ఏం చేసుకుంటాం అది మట్టిది మూత పెట్టుకున్నాను లేదు బాగానే పడుతుంది కదా రోజు మనం ఏం చేస్తాం అంటే ఫిల్టర్ డబ్బాల నీళ్ళు పెట్టకుండా మోరీ ఉంది కాబట్టి చాలా నీళ్ళు వస్తుంటాం అది పైన నీళ్ళు పోసినా కిందికి కారుతుంటుంది అటెండ్ నా కొడుకు అట్లా కాదు మొత్తం దాని మీద ఉన్న నీళ్ళన్నీ దాంట్లో పోసి చల్లగా ఉండని పోస్తున్నాడు